నేను మంత్రి భార్యను, నా కారుకే టోల్ ఫీజు అడుగుతారా అంటూ ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ ఫీజు కట్టేది లేదని కరాఖండిగా చెప్పారు. ఈ ఘటన అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. డ్యూటీలో భాగంగా మంత్రి ప్రత్తిపాటి కారుకి టోల్గేట్ ఫీ అడగగా మంత్రి భార్య నన్నే ఫీజు చెల్లించమంటారా అంటూ ఆమె మండిపడ్డారు. కానీ సిబ్బంది మాత్రం ఎవరైనా సరే అమౌంట్ ఇచ్చి వెళ్లాలని సూచించారు. ఇలా చాలాసేపు వాగ్వాదం జరిగింది. టోల్గేట్ సిబ్బంది ఎంతకి వెనక్కి తగ్గకపోవడంతో చివరకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య టోల్ ఫీజు చెల్లించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీరు చేస్తున్నారు, మీకు లేదు మేడం, మీకు లేదు, ఎమ్మెల్యే గారికి మాత్రమే ఇచ్చినట్టు ఉంటుంది, మీకు ఉండదు. మీరు అలవాటు మేడం, మేము బాగా మాట్లాడుతున్నాము, మీరు ఎవరు కొట్టు కాదు టోల్ ఫ్రీ ఇవ్వడానికి, మీరు అమౌంట్ పే చేస్తే